అన్నం పెట్టేవాడే కానీ ఎట్లా అండి యాదవ పని ఆయన చేయడే మర్యాదకి ఇచ్చాయి. అవును ఇచ్చారు ఎవరిది? ఈ చీర నాది. అవును ఈ చీర నాది. తొలిసారి వచ్చిన తొలి పేరులో తొలి చీర నీకే ఇచ్చా. తెల్లవారేపాటి చీరలు అబ్బో భలే బోడీలే ఇంతవరకు 1 రూపాయి మర్యాదకి ఇచ్చేస్తావా లేకపోతే రేపు చేయమంటావా? రేపు రేపు చేస్తావా? ఏం చేయదు ఇవాళ ఎడవరా రేపంటే కూడా తెలుస్తావు కదా. రేపంటే బలాత్కారం చేస్తా. అవును కాదు మహాపతివ్రతని ఆయన పట్టుబడి ఈ మహాప్రతిభత. అరే అరే అందులో ద్రౌపది అంతా ఆమెకు మళ్ళీ దీనికి 5000 మంది అబ్బో ఎక్కడ దాకేందుకు? ఎంతమందిని నాశనం చేశారో మహాప్రతిభత ఏడు మాట్లాడుతున్నా. ఎక్కడ దాకేందుకు? ఈ చంద్రబాబు గ్రామంలో ఎంతమందిని నాశనం చేస్తావు? 2,152 మందిని నాశనం చేస్తావు. 2,152 150 ఈ అరగొడవ ఏమిటి మళ్ళీ? అరా ఈ అర ఏమిటి? అరంటే తెలియదు. బాగా ఆలోచించుకొని చెప్పు. అరంటే తెలియదు ఏమిటి? అరా అరా కాస్త అడిగానే ఉన్నాడు వాణి కూడా వదిలిపెట్టలేదు కదా. సర్వం నాశనం చేస్తా కదా ఊరు. ఇక నీకు ఎవరు చేస్తారా? రోజు ఇస్తానా? నేను రాదు నువ్వు రాదు నేను నాయన మాత్రం సొమ్ము కాదు. సంపాదించాలని వడ్ల కింద బియ్యం కింద పక్కల కింద అప్పలనుకుంటున్నా. పడ 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 పడకడానికి పక్కల కింద ఒక్కలు ఎందు పడికి ఆగేక చిత్తం పిలిచిన వ్యవహారం తెలుస్తున్నారు. ఏ చిత్ర నిన్నేం చేయ ముందు వయసులో చిన్నదాని కానీ వ్యవహారంలో తగ్గాలి. ముందు మా ఇద్దరికి వచ్చిన తగ్గదావు నువ్వు పెద్ద మనిషి. అవునా? రోజుకి మళ్ళీనే మీ అక్క నేను లైవ్ అట్ట తోటలో అట్ట అట్ట సరదాగా సరదాగా ఎటు నుంచి వచ్చిందో ఈ గాలి ముండ ఎందుకులే మళ్ళీ ఏమిటో గొడవని మళ్ళీ ఆ పక్క తోట వెళ్ళి ఒక చిక్కని మామిడి చెట్టు కింద కూర్చున్నాను. లేదు నీ అక్కడ ఉంటే చిన్న కోరికలు కోరింది. ఏం కోరింది బాబు? ఏం లేదు బావగారు బావగారు మనం ఏదైనా ఇతర దేశాలు వెళ్ళాలంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు నిర్మాణాలు ఎక్కువ ఆడబడతారు. కూలిపోతూ కూలిపోయి అసలు ఎవరు కూలిపోయింది కూడా తెలియట్లేదు. ఈ గొడవ అంత ఎందుకు? మనకు సొంతగా హెలికాప్టర్ కొను అందే మెక్క. సరే ఊరిక అసలు న్యూసెన్స్ హెలికాప్టర్ అని అసలు విమానమే కొందాం. విమానం? అవును మా అయ్య పండకి పరవాణం చేస్తున్న మొహమే. సరే మళ్ళీ అందు ఇంకో చిన్న కొ రెండోది బావగారు బావగారు మన భారతదేశంలో తిరుగుదామంటే ఏసీ రైలు పెట్టలు ఎక్కుంటే అయ్యి తగలబడిపోతాయి. ఈ గొడవ అంత ఎందుకు? మనకు సొంతగా పెట్టి చూడండి. రైలు పెట్టా సరేనే చేపిద్దాం అన్న. రైలు పెట్టి చేపిస్తా అన్నాం. అవును జేబులో అగ్గి పెట్టి ఉంది అడుగు. మళ్ళీ ఆ మూమెంట్ లో వచ్చింది మళ్ళీ ఈ గాలి చిత్ర ఆ బర్ణ మీ అమ్మ నన్ను పట్టుకొని మీ అమ్మ నన్ను ఏడా బాగండి బావగారు మీ అమ్మ నన్ను పట్టుకొని రాండ వచ్చినా కూడా కదా బండి రా బర్రిముండ. ఏమ్మా రా అన్నావా అమ్మా? ఏమా రాలేదమ్మా. ఈ ప్రొద్దు గడపడ్డాడు ఈ పెద్ద మనిషి. ఏమయ్యా ఈ రోజున ఎక్కడికి పోయావు? ఈ ప్రొద్దు గడపడ్డావు దుప్పట్లేవి ఇక రా. బావా అలా అనలేదంటండి. ఏడో మాట పోతున్నా. దుప్పట్లేవి ఇలా రా అన్నదంట. దుప్పట్లేవి రా. దుప్పట్లేవి నువ్వు అలా అన్నావులే అన్నా. నువ్వు అరే అన్నావని అలా యాంగిల్ పడిపోయి నిన్ను ఎప్పుడైనా చిన్న వ్యక్తి మాట్లాడు మాట అన్నావా? ఎంత మంచివాడమ్మా. అవును ఎప్పుడైనా కోపం వచ్చి నోట్లో ఉమ్మేస్తే తడిలో తడి కలిసింది అనుకున్నాడు కానీ 12 మాట నీతో మాట్లాడుతున్న కథ అయితే పైగా నోట్లో ఉమ్మ ఆ ఘట్టం కలుసుకుంటేనే భయంకరమైన అమ్మగడ్డు మాట. ఎక్కడికి పోయారు? ఇంటికి నా రూమ్ మేడ్ వచ్చి ఎంత మెడ్రాస్ వెళ్ళాం బావా. ఆంధ్ర పని అయిపోయిందా మద్రాస్?
రికార్డులు ఇవ్వటానికండి. మరి ఆ సంగతి చెప్పమే. మరి అమ్మను వద్దన్నారండి, పెద్దది అయిపోయింది. ఎక్కడ సంగీతం? సరే ఓ పండి, మీరు ఇచ్చిన పాట ఏదో ఒక చోటు కదప్ప చెప్పు అమ్మాయి. బాబాయ్ గారు రామ్రా కౌగిలి చేరా రా రా దొరా ఇదిగే కాయం